ఏపీకి కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. 1987 బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ సొంత రాష్ట్రం బీహార్. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెల 31న రిటైర్డ్ అవుతారు. అదే రోజు కొత్త సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ ఛార్జ్ తీసుకోనున్నారు. ఆయన 2021 జూన్ నెలాఖరున పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఆయన సర్వీస్ను కేంద్ర ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించే ఛాన్స్ ఉంది. ఐఏఎస్ అధికారిగా ఆదిత్యనాథ్ దాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పదవి విరమణ తర్వాత నీలం సాహ్ని సేవల్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం. ఆమెను కేబినెట్ మంత్రి హోదాలో సీఎం ముఖ్య సలహాదారుగా నియమించింది. మరికొందరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్కు వెళ్లిన వై శ్రీలక్ష్మిని మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా నియమించింది.